నేనే చూడండి, గొప్ప సాంఘిక చిత్రం చిత్రం నేరం. నీది కాదురా, నీ నత్తిది ఇలా తేమన తలాగా చూపిస్తాం. సోదరి సోదరి మిల్లారా, గొప్ప అవకాశము నేడే చూడండి. మన ఊరు లక్ష్మీ టూరింగ్ టాకీస్ లో మీ అభిమాన నటుడు ఎన్టీ రామారావు నటించిన నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రంలో మైమరపించే మాటలు, రక్తం పొంగే పాటలు, భయంకరమైన పోరాటములు. నువ్వు తప్పుకరా, పిల్లలారా బావి భారత పౌరులారా, రెండో రండి. నేటి పిల్లలే రేపటి భక్తుల్లో పుస్తకాలు లేని అనేక విషయాలు, రెండో రండి. ఏ మావయ్య, ఏమిటి గోళ? ఇంటికి రా, నాంతో చెప్పి నీ పిచ్చి కుదిరిస్తాను. నా పిచ్చి అంత తేలిగ్గా కుదరదలేవే పిల్ల. నేను గొప్ప సినిమా నటుని కావాలి, నీకు నాకు పెళ్లి జరగాలి, అప్పుడు కుదరాలి మన పిచ్చి. నీ తమ్ముడు లీలలే యశోదాదేవి వెన్నముద్దలు పెట్టి కృష్ణుని పెంచినట్టు పెంచావు కాని తమ్ముడి వాడికి ఇప్పుడు ఊళ్ళు కలిసి ఊరు మీద పడి ఆపుతున్నాడే, ఇంకా ఏం చేయాలి? వ్యసం వేషాలు వేసి చిక్కు లేకుండా ఆ సాగర రాణిగారి గాడిని ఎక్కి సవాలు చేసి దాని నడుములు కూడా కొట్టారట. ఆ మల్లయ్య గారి గేదె దీపు నుండి ఆ మైత పూసి సినిమా పోస్టర్ సినిమా పోస్టర్ అంటే ఇచ్చాడట. నిద్ర లేచిన మొదలుకొని ఎద్దగారి రాగడాలు వినలేక ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక చస్తున్నానే. అవును పాపం పసివాడనే, ఇంకా పళ్ళు కూడా రాలే. రెడీ చేసి ఉంటే ఈ పాటికి ముగ్గురు తల కుట్టుండేవాళ్ళు. సీత ఏమిటన్నావు? పూర్వకే పార్వతి, ఆ సినిమా పిచ్చాడికి నాకు తెలియకుండా ఏవాళ్ళ అన్నం పెట్టావు. ముందు ముందు నీ ఎముకలు స్నానం చేస్తాను. సరేలేండి, ముందు స్నానానికి పదండి. వేణీళ్ళు పెట్టి అరగంట అయింది. అసలే ఒళ్ళు మండిపోతుంటే వేణీళ్ళు పెట్టిందట. వేణీళ్ళు అత్తగారింటికి వస్తూ ఆశ తేకపోయినా తమ్ముడు తెచ్చింది. నా తుంప తెచ్చి గంపకెత్తడానికి నీకు నేను మొగుడు అయితే వాడు నాకు నాకు మొగుడు అయ్యాడే. పోయింది, వాడు ఈ గడపలో అడుగు పెట్టాడు. కాకులు సబ్బులు ఎత్తుకుపోవడం, కుక్కలు చెప్పులు ఎత్తుకుపోవడం అంత అంతా నష్టమే. ఆ సూపుడు తగిలితో వస్తున్నా. ఏమిటో పాపం బాగా అయిపోయాడు. చూడక, కాకు సబ్బెత్తుకుపోయినా కుక్క చెప్పులు ఎత్తుకుపోయినా నన్నే తిడతాడు. నేను వాడికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి పంపుతానా? అక్కయ్య ఆకలి వేస్తుంది అన్నం పెట్టు. అన్నం లేదు. లేదా? లేదు. చేపల కూర ఆసనేస్తుంది. అయ్యి సీత అన్నం పెట్టు. పెట్టను, పెడితే నాన్న చంపేస్తానన్నాడు. ఏడ్చో, నేనే పెట్టుకుంటా. రోజు రోజుకి నీ ఆవిడ మితిమైపోతుంది. తల్లి తండ్రి లేని బిడ్డను నోటి దగ్గరకు లాగేస్తావా? దువ్వని పిలిచి కుక్కకు పట్టడన్నం పెడతావే, ఆ మాత్రాన్ని కూడా నేను నోట్టుకోలేదా? పోనీ అమ్మే అయితే అన్నం పెట్టకుండా ఉండేదా? ఎందుకురా, మాటి మాటికి అమ్మను నన్ను గుర్తు చేస్తా. ఇప్పుడు నీకు నేను నోటు చేశాను. మరి చేపల కొర పసలేదా? ఉందా? ఉంది. ఇక ముందు నీకు వెన్ను పూస ఉంటుందో ఉండదో నా సందేహం రా. పుడు నీడు లేకుండా ఈ గదిలో పడి చావురా, అప్పటికా నీకు బుద్ధి రాదు. ఈ పోషయం ఉందంటారా నీ నాటకాలు చూస్తాను. అదే నీ అంతు చూస్తారా? అయ్యగారు అయ్యగారు, మనకి ఏది నీ కన్నం గారు మనిషి అన్యాయంగా బంధించడంలో తోలేడు. బందీ కడిపేది కానీ వదలంటున్నాడు అయ్యగారు. అంత మాట అన్నాడా? ఆ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను. పొరవెళ్ళాం. మీ నాన్నగారు కచేరీ దగ్గరికి వెళ్ళారు. ఆయన వచ్చి రెల్లవాడి కన్నం పెట్టారమ్మా. మావయ్య అంటే నీకు ఎంత ప్రేమమ్మా. వాడిని పుట్టిన బిడ్డ కాకపోయినా నా తోడు పుట్టి
మనసులో ప్రేమను పెట్టాడమ్మా. వెళ్ళమ్మా. పిల్ల ఎవరది? నేను మావయ్య. తలుపు తీ. ఎలా కలంగా ఉందా? బయట తాళా వేసి ఉంటే తలుపు నేలలా తీసేది? ఆ తలుపు కాదు మావయ్య, కిటికీ తలుపు. ఎందుకు? వెక్కిరించడానికా? కాదు మావయ్య, ఎంత ఆకలిగా ఉన్నావోనని అమ్మ అన్నం పెట్టిరమ్మంది, తీసుకొచ్చాను. ఆహా, ఎంతైనా అక్క ఇద రక్త సంబంధం, మావదీనిది బాధలైన సంబంధం. మమతనే అన్నంలో మనసునే కూర కలిపి అనురాగమే ఆవకాయ పచ్చడిగా. నాన్న తింటే పచ్చడి చేస్తాడు, తింటావాలిగా? తినను. నిరాహార దీక్ష భూని, స్వాతంత్రం కోసం ఇక్కడే ప్రాణాలు విడుస్తాడు. పొట్టి శ్రీరాములంత గొప్పవాడు పోతావు, తినకపోతే పో. నీకోసం తింటాను, కానీ ఎలా? కంచం లోపలికి రాదు, మూతి బయటకు పోదు. కొని ఒక పంది ఏంటి కలిపి అక్కలే మావయ్య, నీ కలిపి పెడతాగా. అబ్బా ఏంటిది, అందుకే నిన్ను పాపం అనకూడదు. పొట్లం కట్టి లోపల పడేస్తాను. అంత పని చేయకు, ఏదో మేనగల్లో కదా అని తరతం ఆడే. తిను. ఆహా, ఏం రుచి ఏం రుచి! అసలే మా అక్క చేతి వంట రుచి. నీ చేత్తో కలిపి నోట్లో పెడుతుంటే ఇంకా రుచి. రుచి మీద రుచి, ఒకటే రుచి. మావయ్య, నీకు అసలు బాధ అనేదే లేదా? నవ్వరవే గాని నువ్వు కంట తడి పెట్టవు ఎప్పుడూ చూడలేదు. నిజంగా నువ్వు అదృష్టవంతుడు మావయ్య. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూసావు? పెళ్లి గాని చూద్దు గాని. ఏది అడ్వాన్స్ కావాలా? ఏది కళ్ళు మూసుకో గట్టిగా. అబ్బబ్బా, ఎంత ఏం ముద్దు! అరే రే రే, ఏం ముద్దు! ఆహాహా, ఎంత బాగుంది! హలో హలో, నేనే రాంబాబునే. ఎవరది? నేను రా పోటప్పాయిని. ఒక డబ్బా నువ్వంట్రా, ఏం సంగతి? నిన్న సాయంత్రం మన అనుకున్న ప్రకారం ఈ రోజు భూకైలాస నాటకం డ్రామా రిహార్సల్ ఉంది. మరి నువ్వేమో మరి నువ్వేమో మరి నువ్వేమో చెప్తావరా? ఎందుకురా కంగారు, మీరన్నీ అక్కడ రెడీ చేసి పెట్టండి, ఆ డైన కరెక్ట్ గా నేను అక్కడికి వచ్చేస్తాను. లాగేరా డబ్బా. లాగేస్తున్నా. నువ్వు ఉంటుంది, మాట్లాడతాను. అంతా శ్రద్ధగా వినండి. రే, తొమ్మిది కూడా కాలేదు, ఇలా అయితే మీరే నాటకాలు ఆడతారా? ఇది భూకైలాసలో ఆఖరి ఘట్టం. రాక్షసేశ్వర రావణాసుర రంగప్రవేశం చేయరా? హట కట 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 అన్ని కటకటాలు ఎందుకురా, ఒకటి చాలు. కట కట, ఏమాశ్చర్యము ఏమాశ్చర్యము, ఇంత లింగము ఎంతైనది! హౌరా హత విధి ఏమిది? లింగం అన్నువేగా అన్నా. నువ్వు మూస్తావా చేసుకోరా. అహో, ఇది పాతాల లోకమునకు పాతుకుపోలేదు కదా. హౌరా, వజ్రగణపతి బుజ్జిపారుని వేషమున వచ్చినన్నెంత మోసగించినాడు. హస్మదీయ మాతృశ్రీకి ఏమని సమాధానము చెప్పగలవాడను? పురహరగిరి సంచాలన వర బలుండైన ఈ దశకంధరుడు దర్పముడిగి మరలిపోవుటయా? బా, కరకరకరమని బొరుగులు నమిలినట్లున్నదరా. చెప్పుము రాడింపక, చెప్పుము. శివా, అటు సూర్యుడిటు పడిచినను, ఆ చంద్రుడూడి ధరాతలమున పడినను, నిన్ను పెకలించి ఆ లంకలో నాటెదను గాక. పీకమన్నది వెంట్రక్ కాదురా, శివలింగం పీకు. జై పరమేశ్వర. పార్వతీపతి. పేకమని మీరే కదా చెప్పింది. ఏదో ఎమోషన్ కోసం ఏడిస్తే తీసేయటి. నేను వచ్చింది, నేనేం చేయను. కదే మారిపోయిందిరా. ఈ రేపు సంగతి కరణం గారికి తెలిస్తే తెలిస్తే అంతే. పొద్దున్న ఎవరయ్యాది ఏదో కొంపనట్టు పోయినట్టు. ఎవరా? కళ్ళు తెరిచి బాగా చూడవయ్యా, ఈ ఊరి కరణాన్ని అయ్యా. కాదని ఎవరన్నారయ్యా? అతని సంగతి ఏమిటో చెప్పు. నా కర్మ గాలి
సంతానం కోసం 4000 రూపాయలు ఖర్చు పెట్టి శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తే దాన్ని కాస్త లాగిపారేస్తారటయ్యా. ఏమిటయ్యా నువ్వు అనేది? ఏమిటా? మీ ముద్దులో బావమర్ది చేసిన ఘనకార్యం అయ్యా. ఆ శివాలయంలోకి కోటి రథములను వెంటేసుకొచ్చి రథవేషాలు వేసి నా శివలింగాన్ని లాగిపారేశాడయ్యా. నోరుండ కదా ఊరికే పారేసుకోవద్దు. ఏ పరిస్థితుల్లోనూ మా వాడు మీ శివలింగాన్ని లాగి పారేయలేదు సరికదా? వాడు దాన్ని తాగను కూడా లేదని నేను రుజువు చేస్తానయ్యా. రుజువు చేస్తావు? రుజువు అవునయ్యా. ఇది చెయ్యి చెయ్యి. రుజువుకి సకాలం సంబంధం ఉంది. ఎక్కడికి వచ్చారా? పట్టు ఎన్నవాడేదో తప్పు పని చేశాడని తాళం చుట్టి చెవులు మూసి గదిలో వేసి తాళం వేశానయ్యా. ఇంకా ఈ ఊళ్ళో ఏం తిరిగినా వాడు చేసినట్టే. చెప్పయ్యా చెప్పు. ఏంటి బావా ఏమైంది? చూడవయ్యా పాపం ఎంత నీరసంగా ఉన్నాడు వాడు. ఏం జరిగింది కర్ణం గారు? నా శ్రాద్ధం జరిగిందని ఆయన. నువ్వు బుద్ధిమంతుడివే, నువ్వు చాలా మంచివాడివే. ఏ గాడికి కొడుకు నా శివలింగాన్ని లాగేశాడు వాడు పొట్ట పగిలి పురుగులు పడి మరి తస్తాడయ్యా. ఎవరో పాపం తిట్టకండి. తిట్టారా వాడి పళ్ళు రాలగొట్టాలా? ఆయన వాడి కదయ్యా. నా పళ్ళు నేను రాలగొట్టుకోవాలి, నేను రాలగొట్టుకోవాలి. ఇక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళి రాయితో కొట్టుకోండి. మా ఇంటికి వెళ్ళి ఓ రారా. చూసావా, ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం వారి ఎంత భరించాల్సి వస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బతు. అలాగే బావా. యాండి ఈ పూట కూరలేం లేవు, చెట్టెక్కి ఒక సరకాయ కొయ్యండి. బుర్రవల కుక్కని గురించి రెడ్డి తానే మురిగాడట. ఉన్నాడు కానీ తమ్ముడు కొయ్యమను. ఓ ఒక క్షణాల పదికాయలు వస్తాను. పదింటుకురా, ఒక్కటి చాలు. వీడొకడు ప్రతీది అతి చెట్టెక్కి ఏటేటో చూశాను, చిర్రెక్కి వెర్రిగా అరిచాను. అది చెప్పకపోతే మనసు నిలబదు, చెప్పబోతే మాట దొరకదు. చూసింది కళ్ళల్లో దాచుకో, దాచింది గుండెల్లో చూసుకో. అప్ప బోలప్ప బోవో పూల కుప్ప మాయప్ప కూతురా.
చూసినా మొగ్గే వేరు, నేడు చూసినా పువ్వే వేరు. ఆ పువ్వు పూసింది ఎందుకో, అందాలో దాచింది ఎవరికో. పడుచు తుమ్మెద పరుగులందుకే, బిడియమెందుకే గడుసు అమ్మడు, గడుసు అమ్మడు. మాయప్ప కూతురా ఏం చేశాను? అబ్బే నువ్వేం చేయలేదురా, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, వట్టి అమాయకుడివి. కానీ నిన్న రాత్రి గదిలో పెట్టి తాళం వేస్తే పెంకులు ఉడదీసి పారిపోయి కరణం గారు సంతానం కోసం పెట్టించిన శివలింగాన్ని పెరికి పారేశావు. అంతేరా, ఇంకంతకన్నా నువ్వేం చేయలేదు. బావా నన్ను క్షమించు బావా, నేను ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయను బావా. నువ్వు చెప్పినట్టే వింటాను బావా. నాకు నిజంగా బుద్ధి వచ్చింది బావా. మా అక్క మీద ఒట్టు, నీ మీద ఒట్టు, రేపటి నుంచి నువ్వేం చెప్తే చేస్తాను బావా. రేపటి నుంచి కాదురా, ఈ రాత్రికే నువ్వు పొలం వెళ్ళి కుప్పలకి కుక్క కాపలా గాయాలరా, కుక్క కాపలా. బావా ఎవరు రాదే? ఏమిట్రా అందరూ ఇలా కట్టకట్టుకొచ్చారు? రాక తావమంటావురా? రిహార్సల్ చేసి చేసి నటన నరాల్లో జీర్ణించిపోయింది. నటన నాకెటనా మనకి వచ్చి రావట్లేదురా వద్దులే. అలా అనకురా, కళ అనేది రెండు తలకాయల పావు, అది ఎంత చంపినా చావుదరా. నిజమేరా, కానీ మన ఆనందం మరొకరికి అపకారం కాకూడదుగా. ఈరోజే ఈ పిచ్చి మానేస్తానని మా బావకు మాటిచ్చాను. మాటిచ్చాను నిజమేరా, కానీ నిన్ను చూస్తుంటే కాటి సీన్లో హరిశ్చంద్రుడు గుర్తుకొస్తున్నాడు. ఏది ఆకర్షణలో పద్యం పాడి వినిపించు. అవును రాంబాబు, మళ్ళీ నువ్వు చేసేది లేదు, మే చూసేది లేదు. వద్దురా. ఎక్కడి ఇల్లాలు, ఎక్కడి పిల్లలు, అంతా బుద్ధుతప్రాయం. మాయామోహ జగంబ నిత్యమని, మాయామోహ జగంబ నిత్యమని, సంభావించి మూర్ఖంగునన్ తన ఇల్లాలు పిల్లలని ఎంతో అలాడిన ఈ శరీరం ఇప్పుడిటు కట్టెలు కాలుచో. ఆ ఇల్లాలును రాదు పిల్లలును తోడై రారు రక్షింపగా. నీ కుప్పలతో పోవడం బా కుప్పలు కూడా తగిలిపోయాయి. కుప్పలు తగిలిపడిపోయినాయి. మా రాంబాబు, మా రాంబాబు తగిలిపెట్టాడు. వాడు పెరిగింది కాక ఊళ్ళో పిల్లలందరినీ చెరదీసి చెరగొట్టి మా నోడంలో బతికొచ్చాడు. అవునయ్యా, రాష్ట్ర కుప్పల కాపలా కానీ ఎన్ని వాళ్ళు ఎదవ అర్థం పడతానే నాటకాలని మా కుప్పలు కూర్చారు. ఆ రోజు వచ్చిన నష్టం నా ఒక్కడదే కాబట్టి డబ్బు భారీ తప్పించుకున్నాడు. ఇప్పుడే సమాధానం చెప్తారు. ఈ రోజు వచ్చింది ఒక్కడ కాదు, ఊరికి ఊరంతా ఏకమై వచ్చి అడుగుతున్నారు.
ఈ నష్టానికి పరిహారంగా నీ ఇల్లు వాటి అన్ని కడతావు, లేకపోతే ఆ రాంబాబు గాని ఈ ఊరి నుంచి బయటికి తరివేస్తావు. నేను చెప్పు, తలంచుకుని నిలబడితే సరిపోదయ్యా? మర్యాదగా సమాధానం చెప్తావా, లేకపోతే మీ అందరినీ కలిపి పోలీసులు కప్పి చెప్పంటావా? అక్కర్లేదు. నేను చేసిన నేరానికి శిక్ష నేనే అనుభవిస్తాను. అవునక్కయ్య, ఊరందరికీ బరువు ఇక్కడ బ్రతికే కన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. బావా, ఇంతకాలం నీ మనసును ఎంతో బాధ పెట్టాను. నా వల్ల నీవు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. బతికి బాగుంటే మళ్ళీ వస్తాను. నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను బావా, తప్పకుండా తీర్చుకుంటాను. వస్తాను అక్కయ్య, వస్తాను. ఒక్కొక్కప్పుడు విజయన్నయ్య అపకారంగా కనిపించింది, ఉపకారానికి దారితీస్తుంది. ఎక్కడున్నా వాడు బాగుపడాలని భగవంతుని ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమి లేదు పార్వతి, ఏమి లేదు. ఇన్నాళ్ళు కళ్ళున్నవి కలగనటానికి అనుకున్నాను, కానీ కన్నీటికి కూడానని ఇవాళే తెలుసుకున్నాను. ఏడవకు సీత, ఏడవకు. మావయ్యా, దగ్గరున్నావు కాబట్టి కన్నీళ్లు తుడిచావు. రేపు నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు వద్దంటే కళ్ళు ఆడడం అనుకుంటాయా? సీత, ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ కళ్ళలో ఉన్న నా రూపం నువ్వు కన్నీరు పెట్టే కొద్దీ కరిగిపోతుంది. బాధపడకు సీత, బాధపడకు. మావయ్య, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తావు? రాత రమ్మన్న చోటు. అలా అనకు మావయ్య, నిన్ను సినిమా పిచ్చోడని ఎక్కించిన వాళ్ళందరి నోళ్ళు నువ్వే మోయించాలి. నువ్వు మద్రాసు వెళ్ళాలి, గొప్ప నటుడివి కావాలి, అయి తీరుతావని నా మనసు నమ్మకంగా చెప్తుంది మావయ్య. నీకైనా ఆ నమ్మకం ఉంది అంతే చాలు. నీ ఆశయ నా ఆశయానికి శ్రీరామ రక్ష. నువ్వన్నట్టు పెద్ద పేరుతో అంతకన్నా పెద్ద హోదాతో తిరిగి వస్తాను. 10 మందిలో నిన్ను నాదాన్ని చేసుకుంటాను సీత, నాదాన్ని చేసుకుంటాను. వస్తాను, వెళ్ళొస్తాను. అర్థం పెట్టదుగా, ఇది తీసుకో. ఇది నీ సొమ్ము. నేనే నీ సొమ్మైనప్పుడు ఇదొక లెక్క. సీత. అవును మావయ్య. రాంబాబు, రాంబాబు. వెంకయ్య, మీకోసమే బాబు ఈ సంచి, ఈ డబ్బు అమ్మగారు మీకు ఇమ్మన్నారు బాబు. అలాగే వెంకయ్య, వస్తాను. మీరు వచ్చేదాకానే ఉంటానో లేదో బాబు, ఎక్కడుండో మీరు చల్లగా ఉండాలి బాబు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు వెంకయ్య, వస్తాను. అట్లాగే. నేను సినిమా నటులు ఇల్లు చూడాలని తెలుసా? తెలుసు. నీ తెలుగొచ్చా? వచ్చు. 10 రూపాయలు ఇస్తావా? 12 ఇస్తాను. అయితే ఏసుకో. భాష కానీ ఇక్కడ పెద్ద చిక్కు. అది తెలియని వాళ్ళు పట్టుకోవడమే పెద్ద ట్రిక్. ఏమైనా తెలివి వచ్చినాడే నువ్వు జరగటం నా లక్. మాటకాడివే. ఏమన్నా ఇప్పుడు ఏమంటుంటే? అరే చూడు తమ్ముడు, ఇది మంగళగిరి కాదు, మదనపల్లి అంతకంటే కాదు. నీ అదృష్టం బాగుండి నాకంట పడ్డావు, లేకపోతే ఎంత ఉన్నవాణ్ణైనా లేనివాణ్ణి చేసి పంపిస్తారు. ఇక్కడికి 12 సీ వస్తుంది, అదెక్కి టీ నగర్లో దిగు. సినిమా యాక్టర్ల ఇళ్ళన్నీ టీ నగర్లోనే ఉన్నాయి. అలాగే, ఎంత మంచివాడువా నువ్వు.
ఈ బాధ్యానికి పదేంటు ఒక్క రూపాయి ఇస్తే చాలు. వస్తా. కొందరిని చూశాను, అల్లు రామలింగయ్యను కూడా చూశాను. చూసా, వాణిశ్రీని వాహిని స్టూడియోని కూడా చూడాలని ఉంది. ఎంతవరకు వీలవుతుందో తెలియదు. నాకు ఒక అడ్రస్ ఏర్పడ్డాక మరలా నీకు జాబు రాస్తాను. అక్కా బావలను వెంకయ్యను కూడా అడిగినట్లు చెప్పవలను. ఇంతే సంగతులు. ఇట్లు నీ ముద్దుల. చాలా దూరం నుంచి వచ్చాను, కొంచెం లోపల పని షూటింగ్ చూడాలి. అయ్యా ప్రొడ్యూసర్ గారు, ముహూర్తానికి టైం అవుతుంది, షూటింగ్ మొదలు పెడదామా? అలాగే డైరెక్టర్ గారు, మీదే ఆలస్యం. అయ్యా రంగారావు గారు, ఆర్ యూ రెడీ? రెడీ సార్. ఒక మానిటర్ చూద్దామా? ఓకే. ఎవరు బాబు కవి? ఓ నువ్వా, బావనా? బావనా సార్. వి ఆర్ రెడీ సార్. యాక్షన్. రైతు బిడ్డవి. అవును సార్. కాలే కడుపుతో ప్రేమ కవిత్వం రాశావు. అసలుని మరీ రాశాను సార్. పువ్వు గురించో పుప్పుడి రేణువు గురించో ప్రేయసి గురించో ప్రియురాలి హృదయాన్ని గురించో కాదయా నువ్వు రాయాల్సింది. రైతు బిడ్డవి, రైతే దేశానికి వెన్నుముక. అలాంటి రైతులకు పాపం చివరకు వెన్నుముకలే మిగిలిపోతున్నాయి. దేశం మొత్తానికి తిండి పెడుతున్న ఆ చేతులకు తినబోతే మట్టంటుకుంది, ముందడుగేయాల్సిన ఆ పాదానికి పేడంటుకుంది. అలాంటి కష్టజీవుల కాలే కడుపుల కన్నీళ్లను నీ కలం నుంచి కాచి కవిత్వం రాయవయ్యా, కవి అనిపించుకుంటావు. గెట్ అవుట్. గుడ్, వెరీ గుడ్. అయ్యా ప్రొడ్యూసర్ గారు, టేక్ కేర్. బాబా పూలమాల. అయ్యా మంత్రి గారు తమ చేతితో క్లాప్ కొడితే. ఓ వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, వీఆర్ రెడీ. సైలెన్స్, స్టార్ట్. ప్రజాచిత్ర వారి కష్టజీవుల మోర్చం సార్. సుమంటూ మహోత్సవం సాటిస్తే ఎవరాడా? ఆ పేరు రాంబాబు అండి, ఆంధ్ర నుంచి కొత్తగా వచ్చారండి వేషాలు వేద్దామని. మీ సినిమాలు కూడా చూస్తుంటా అండి. చూడు రాంబాబు, ఒకప్పుడు మేము కూడా ఇలాగే కష్టాలు పడి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం. ఎందుకైనా మంచిది, అడుగడుగున ఎదురు దెబ్బలు ఎదురయ్యే ఇండస్ట్రీ ఇది. కాస్త కండల పెంచి ఎదురు దెబ్బలు తట్టుకోవచ్చు. చూడు సుందరం అమాయకుడు ఉన్నాడు, చేతనాయక సాయం. అలాగే సార్. నీళ్ళలో పడ్డావు కదా, ఈత దాని అంతటా అదే వస్తుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లైక్. చిన్న పనిపడి వచ్చాను. ఇతను మీలాగా ఒక కళాకారుడు, నటుడు కావాలని మద్రాసు వచ్చాడు. పేరు రాంబాబు. నమస్కారం. ఇతను నా పేరు రవి.
నేను చచ్చేలోపు గొప్ప వైద్య క్లరిక్ని కావాలని ఆశ. కూర్చున్నావు? నా పేరు ఆనంద్. నేను ఒక బాగుండి సినిమాలో మాటలు పాటలు రాయాలని 3 సంవత్సరాల నుంచి ఖాళీ బర్పం కట్టుతున్నాను. నా ఆశ ఎప్పుడు నిలబెట్టుందో ఆ భగవంతుడికి తెలియదు. నా పేరు గోపి. ఈ మిత్రుల్లో నేను ఒకని మనస్సులో చాలా కోరికలు పెట్టుకుని మద్రాసు వచ్చాను. కాల ప్రవాహంలో బ్రతకాలి గనక చావలేక బ్రతుకుతున్నవాడి. అవునరా, కష్ట సుఖాలు తెలుసున్న మిత్రులు మీరంతా. కనుకనే దిక్కుతోచక బాధపడుతున్న ఈ అబ్బాయిని మీరు అక్కడిగా చేసుకుంటారని నమ్మకంతో తీసుకొచ్చాను. సినిమాల్లో చేరాలనే వచ్చావా నాయన? అవునండి. బాబుడా, అదేమిటండి? ఎవడో చచ్చినట్టు నీకు ఇష్టం లేకపోతే చెప్పండిరా, అది వేరే దారి చూపిస్తాను. ఇష్టం లేదా నాయన? చెప్పరా? చెప్పు. చెప్తారా నాయన? చెప్తా. ఇది హంగుల వలరా నాయనా, నవరంగుల కలరా నాయనా, పిచ్చి నాయనా. ఇందులో పడ్డవాడు తేనెలో పడ్డ ఈగర నాయనా. బాబు చిట్టే ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? వెనక్కి వెళ్ళే మార్గం తెలియక మాలో మేమే ఏడుస్తుంటే, వెనక్కి వెళ్ళే మార్గం తెలియక మాలో మేమే ఏడుస్తుంటే, ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? హంసల్లాగా వచ్చాము, కాకుల్లాగా మారాము, కాకా మాత్రం నేర్చాము, బాకాలెన్నో ఊగాము. కాకా మాత్రం నేర్చాము, బాకాలెన్నో ఊగాము. అందితే జుట్టు పట్టా, అందకుంటే కాళ్ళు పట్టా, గుట్టకు పొట్టుకు దాటని కొడుతూ వచ్చిన చోటే ఉన్నాము నాయనా. ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? పొట్టు చుట్టు కళ్ళు ఒళ్ళు పళ్ళు అన్నీ ఇక్కడ పెట్టుడు సరుకే, గ్లామరు మేకప్ కుడిచే వరకే. టాలెంట్ ఇక్కడ పనికే రాదు, మంచితనానికి చోటే లేదు. దినదిన గండం నూరేడాయుష్, సినిమా అన్నది అంటు వ్యాధిరా నాయనా. ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు? ఎలాగ వచ్చేసావు గనక ఏదే నేను చెప్పేది శ్రద్ధగా విను. చిరిగిందైనా సీకే వెయ్యి, సత్త మనుషులకు పాటీ. ఇక్కడి అక్కడ అక్కడివిక్కడ ఎప్పటికప్పుడు మోసేసేయ్. ఇక్కడి అక్కడ అక్కడివిక్కడ ఎప్పటికప్పుడు మోసేసేయ్. కడుపులోన ట్రాజిడీ, ముఖంలోన కామెడీ, దేనికి లేదు రెమెడీ, ఇది విధికి నీకు వింత కబాడీ నాయనా.
ఎందుకు వచ్చావురా నైనా సినిమా పేరుకు, నువ్వెందుకు వచ్చావురా నైనా సినిమా పేరుకు. వెనక్కి వెళ్ళే మార్గం తెలియక మాలో మేమే ఏడుస్తుంటే, ఎందుకు వచ్చావురా నైనా సినిమా పేరుకు, నువ్వెందుకు వచ్చావురా నైనా సినిమా పేరుకు. ఇంట్లో వరకే చెబుతాడు, వీడు చెబితే బయట ఎవడంటాడండి, అద్దుకుంటున్నాను కాబట్టి మాకు వెంట తప్పలేదు. ప్రియమైన సీతకు నీ మావయ్య ముద్దులు. దేవుని దయ వల్ల నాకు మంచి స్నేహితులు దొరికారు, నేను వాళ్ల గదిలోనే ఉంటున్నాను. రేపటి నుంచి వేషాల కోసం గట్టిగా ప్రయత్నిస్తాను. ఏమిటమ్మా ఈ దుప్పట్లు ఈ దిండ్లు ఎంత గందరగోళంగా ఏమిటి అంటాను? సర్దు వీటిని, సర్దుతావా? సరే సర్దుకో. వాడి గురించి ఏమైనా తెలిసిందా? వాడేవాడు? అదేనండి, మా తమ్ముడు గురించి. మీ తమ్ముడా? నాకేం తెలుసు. ఎక్కడున్నాడో ఏమైపోయాడు చూసారా? వాడి కోసం కంట తరపెట్టే అక్కందని కూడా మర్చిపోయాడు. కొన్ని ఒక జాబు ముక్కన వ్రాయకూడదు. వాడు మనకెందుకు రాస్తాడే? ఏమ్మా రాస్తాడులేనన్నా, మావయ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. రాజయ్య. బాబు మీరు మా ఇంటికి? నీతో పని ఉండి వచ్చాను రాజయ్య. నాతో తమకు పనే ఉంటుంది బాబు. ఏమి లేదు, ఎక్కడి నుంచైనా మా ఇంటికి ఉత్తరాలు వస్తే నేనే స్వయంగా వచ్చి తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడి నుంచి మా అమ్మ ఎవరికైనా ఉత్తరం రాస్తే అది నాకు తెలియకుండా వెళ్ళడానికి వీలు. బాబుగారు అలా చేస్తే నీకేం ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. రాజయ్య, ఆ సినిమా పిచ్చోడు ఉన్నాడే అదే నా బావ మరిది. వాడిని నా కూతురు పూర్తిగా మర్చిపోవాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగకూడదు. అంతకంటే వేరే మార్గం లేదు. దీనివల్ల నా కూతురు భవిష్యత్తు బాగు చేసిన వాడు అవుతాడు. ఈ ఒక్క ఉపకారం చేయి రాజయ్య. అలాగే బాబు. మా చూపులు కలిసినప్పటి నుంచి నేను వేణువైతే ఆమె నాదం, ఆమె కావ్యమైతే నేను కవిత. ఒకరినొకరు కలుసుకోలేదు కానీ కళ్ళతోనే ప్రేమించుకున్నారు. అలాగా చిన్న రిక్వెస్ట్ రా. ఏమిటది? కొంపదీసి నీ ప్రియురాలికి రాయబారం పంపవు కదా. చచా, ఇంతవరకు ఈ విషయం మన వాళ్ళకు తెలియదు. దయచేసి కొంతకాలం తెలియనీకురా. నా ఆరాధన ఆవేదనగా మారుతుందేమో అని నా భయం రా.
అర్థమైందిరా, మాటలల్లటం నాకు చేత కాకపోయినా అల్లుకున్న మనసుల గురించి నాకు బాగా తెలుసు. కానీ నాదొక చిన్న సలహా, ముందు మనం వచ్చిన పని, ఆ తర్వాతే ప్రేమ. కవిగారు, ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా? శ్మశానంలో చనిపోయిన బిడ్డను పూడ్చడానికి తండ్రి స్వయంగా గొయ్యి తీశాడు. శ్మశానము గొయ్యి, ఇది పెద్ద డైరెక్టర్ చేసే పనే. నో, ఐ వాంట్ షూట్. బిడ్డ తెచ్చాడు, ప్లాన్ చేశాడు, తీర్పు పడిపోయింది. నాదా మూడు చెడగొట్టావయ్యా. సార్, కవి ఆనందరావు గారు మీకోసం అబ్బాబ్బా చంపేస్తున్నారయ్యా, రమ్మన. నమస్కారం అండి. ఓ నమస్కారం అండి, నమస్కారం అండి. నమస్కారం. కథలు ఏమైనా తీసుకొచ్చారా? కథలనేవి తెస్తే వచ్చేవి కావు, తెచ్చినవి అడిగిన వాళ్ళందరికీ నచ్చేవి కావు. పోనీ, కావ్యాలు ఏమైనా రాశారా? కాగితం మీద రాయలేదండి. పిచ్చివాడ, చిత్రసీమ అనేది ఓ సుడుకుండు. ఇక్కడ దగ్గర గంటకు నువ్వు లాయస్సు, అండమండ లేకుండా ఎండ మాలను అడుగు పెట్టకూడదు. ఏమిటా నువ్వు? నవ్వు కాదండి, ఎడారిలో పువ్వు. లేకపోతే ఏమిటండి, మాట్లాడుకు బతికే వాడికి మీరు నాకు మాటలు నేర్పుతారు. రావయ్యా రా, బాయ్ కాఫీ. ఆ పోబోయ ముందు ఏదో అన్నావే, మళ్ళీ అను, రాసుకుంటాను. స్వీట్ వర్డ్స్ కెనాట్ బి రిపీటెడ్, తీయ తీయని మాటలు తిరిగి తిరిగి చెప్పబడతాయి. ఇది మంచి మాట, ముందు కాఫీ తీసుకో. కాఫీ ఇచ్చినా కనినిచ్చినా వద్దనకూడదన్నారు, తీసుకుంటాను. అబ్బా అబ్బా, మంచి మాట. వస్తానండి. ఇదిగో అప్పుడప్పుడు వచ్చిపోతుండు. ఎందుకు? కాఫీ ఇచ్చి డైలాగ్ కాఫీ కొడదామనా? అబ్బా అబ్బా అబ్బా, ఇది గొప్ప మాటే. మరీ అంత పొగడాల్సింది ఏం లేదులే. ఊరుకోవయ్యా, ఎప్పుడైనా నీ జన్మలో ఇంత మంచి మాట రాసావా? మీరు రాయనిస్తే కదా, మీరు చెప్పడం నేను రాయడం సరిపోయా. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి? నేను ఒక నటుండండి, ఏదైనా వేషం ఉంటే. పాపం, అదేమిటండి అలా అంటారు? ఇదిగో అబ్బాయ, నాకు తెలియక అడుగుతాను, వీధి భోగతం వాడే ప్రతి వాడు వచ్చి ఏమన్నారు ఎన్టీఆర్ గారు ఎట్నయ్యా పెద్ద పెద్ద అల్లం పెట్టి తీసుకుంటుంది దిప్పే మాకు. ఏందిరా డబ్బులండి? పొద్దునే 50 రూపాయలు ఇచ్చాను, అయిపోయా? అయిపోయాయండి. కవి గారికి పలరసం కావాలట. చీను రాస్తే ఒక రసం అనదు, పొద్దున్న నుంచి 10 రకాల రసాలు రాయేశాడు. నువ్వు పోయి అలా ఒకసారి పాండి పదార్ పోయి చూడు, నీలాంటి వాళ్ళు కూటికి గుట్టకి లేక ఎలా మాట్లాడుతున్నారు తెలుసుద్దాయా? అది కాదండి, ఏదైనా చిన్న వేషం ఉంటే. లేవయా, వేషం ఇచ్చానే అనుకో, అది ఇంటికి పోలేక ఇక్కడే బతకలేక రెండింటి చెట్ట రేవడా ధైర్యవుతావు. ఎందుకు వచ్చి సావుగానే నేను మాట చెబుతాను, నేరు ఇంటికి పోయా. సార్, పాలకి లేదు పోయా, అర్జెంట్ పని ఉంది. ఇదిగోనండి మీ బండి, కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. అదేంట్రా గోపి, నీ చేతిలో ఉన్న బండి కరెక్ట్ గా రాదనే అనుమానమే లేదు. ఏంటి ఇలా బండి తమిళనాడు తీసుకొచ్చావు? కళ్ళు తిరుగుతున్నాయండి, ఒంట్లో ఏం బాగాలేదు. అరే, ఇదిగోనండి మీ బాడుగా, వస్తానండి. వెళ్తే రకరకాల క్షేపానికి బుకింగ్ వచ్చింది. ఈ రోజుల్లో నన్ను ఎవడ బుక్ చేసుకునేది? మా అమ్మాయి పురుడుకు వస్తుంది. ఎరా, ఈ రోజు కూడా ఉత్తరం రాలేదా? బాధపడకురా, తపన తపస్సు రెండు ఒకటి, అవి ఏనాటికైనా ఫలించక. ఆ సినిమా పిచ్చివాడు మళ్ళీ తిరిగి వస్తాడని ఆశపడుతున్నావా? చూడు పుషయ్య, ఇంతవరకు ఎంతో మంది వెళ్ళారయ్యా, కానీ బాగుపడి తిరిగి వచ్చిన వాళ్ళు తారారుదు అయ్యా, తారారుదు. అవునమ్మా, నా మాట నమ్మమ్మా, నేను తెచ్చిన సమర్థాన్ని ఖాయం చేసుకోమ్మా. ఏమిటమ్మా ఆ కురాడికి ఏమిటి లోటు? బుద్ధిమంతుడు, అందగాడు, మీ హోదాకి తగినవాడు, పట్నంలో పిగినెస్ చేస్తున్నవాడు, పైగా అత్తామామ ఆడబిడ్డలు కోరలేదు. అలాంటి సంబంధాన్ని వదులుకుంటే మీకు సంబంధం దొరకటం కష్టం, ఆ పైన మీ ఇష్టం. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? చూడండి, నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి బాగా ఆలోచించండి, ఎందుకు తొందరపడద్దని నమ్మ చెప్తాను. మనసులు మమతలు అంటూ ఈడొచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది. దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇంతకంటే మంచి సంబంధం తెచ్చుకోలేదు. పోనీ ఒకసారి మాట్లాడుతుంటే మునిపోయే ఉంది. ఇక ఈ పూట పస్తేనా? కాకి ఇంకేముందిరా, ఉన్న వాచ్లు కూడా అమ్మేశాం కదా. ఇక మనం ఫుడ్ మంచిగా అలా అరకరా, నేను తెచ్చా. న
నేను తినాలరా, మీరు తినండి, తినండి రా. నువ్వు తినరా, నేను తినే మీకు తెచ్చాను రా. చింగితే నీ కనీసం వారం రోజులు అయినట్లున్నది. దానికి తోడు శ్రమ ఎక్కువై నర్వస్ డిప్రెషన్ ఏర్పడదు. భయం లేదు, మందు తీసుకుంటే త్వరలో కోలుకుంటాడు. టీ తీసుకొచ్చాను. వెరీ గుడ్, వేడివేడిగా టీ ఇవ్వండి. వెంటనే ఈ మందులు వాడండి. ఈ మందులు సుమారు 50 రూపాయలు అవుతాయి. 50 రూపాయలు బ్రదర్, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నా నీ ఆలోచన? నా పార్క నమ్మద్దావరా, నా పార్క నమ్మద్దాం. వద్దురా, ఆ కళాన్ని నీకు ఎవరు ప్రజెంట్ చేశారు? పైగా కవనే వాడు కళాన్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదా? హార్మోనియం లేకపోయినా నాకు గొంతు పాడుతుందా? కానీ వీడు లేకుండా మనం బ్రతకలేము. నా హార్మోనియం అమ్మేస్తాను. రవి, నువ్వు ఆ పని చేసావని తెలిస్తే వాడు జీవితాంతం కుమిలిపోతాడు రా. మీరెవరూ ఏమీ అమ్మవసరం లేదు. మీరు దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. లెక్క నమ్ముతాం అంటే ఉండు భయ్యా ఉండు, అలవాటు. అవును, సుఖం అంటున్నావేంటి? మన దగ్గర 7-8 బళ్ళున్నాయి. బళ్ళ అంబాసిడర్, పిఎట్, మారిస్ మైనర్, ఇంపాల, జంపాల, అన్ని 79 మోడల్స్ ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూస్తున్నారండి. వద్దయ్యా. అలాగే వెళ్ళి వచ్చేద్దాం. ఎంత సేపు వెళ్ళి రావాలి? వద్దయ్యా. ఇదిగో నా మాటను, ఇదిగో రేషా బాయ్ ఆగు. వద్దు బాబు, నా మాటను. అది కాదు, నా కొడుకయ్యా. ఏమయ్యా? నా కొడుకు. కూర్చోవయ్యా, నువ్వు కొనవయ్యా, సరిగా కూర్చోవయ్యా. అసహ్యంగా ఉంది. ఆపు ఆపు, సుఖం వచ్చింది. ఆపు. ఓల్డాను ఓల్డాను ఓల్డాను. ఇతనితో పాటు పిఎట్ నుంచి పంపిస్తాను, ఎక్కించుకోండి. పదయా పద, కూర్చో కూర్చో. ఇదిగో కొడుకు. ఏ రిక్షా, నేరుగా సంతోష్ లాడ్జి కొట్టు పద. Thank you.
డౌన్ బేబీ గెట్ డౌన్ చూడండి, వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా తిరగటం ఎంత ప్రమాదం. కంపే మునగదులేండి, ప్రాణమైనా వదులుకుంటాను కానీ వాళ్ళకి మాత్రం దక్కేదాన్ని కాదు. పోనివ్వండి. వంద రూపాయలు చిల్లర లేదు. నేను చిల్లర మనిషిని కాదండి, కావాలనే ఇచ్చాను. ఇచ్చారు కదా అని పుచ్చుకునే అలవాటు నాకు లేదు. రిక్షా కూలి 3 రూపాయలే. ఓ, ఇజ్ ఇట్? మీ పేరు? రాంబాబు. రాంబాబు. మా గోపిని త్వరగా కోరుకునేటట్టు చేసుకోండి. డాక్టర్ గారు, ఏం పర్వాలేదు, పూర్తిగా కోలుకున్నట్టే, కానీ కొంతకాలం విశ్రాంతి అవసరం. థ్యాంక్ యూ సార్, మీకు చాలా శ్రమ కలిగించాం. ఇంతలో శ్రమ ఏముంది, ఇట్ ఈస్ మై డ్యూటీ. ప్రయాణం లారా, ఇతను ఇంటి ఆ ఇంట్లోకి వెళ్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తాడు. ఏమిటి, ఇతను అమ్మాయి నాన్న? ఆలోచన కల కవి ఉండి ఇలాంటి పొరపాటు పని చేస్తావు అనుకోలేదురా. అతని వృత్తి ఏమిటో తెలుసా? ఏమిటి? ఆడదాని శీలాన్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేయటం. రాంబాబు, అసలు నాకు తెలియగలుగుతాను మీరు చేస్తున్న ఉద్యోగం ఏమిటండి? ఏదైతే ఏమి, ఈ పాపిష్టి లోకంలో డబ్బే ప్రధానం. లోకం కాదండి పాపిష్టిది, డబ్బు. ఎవరు? మన పక్కింటి నాయన ఉంటున్న అబ్బాయి అండి. నమస్కారం అండి. నమస్కారం, ఏం కావాలి బాబు? పేట్ కార్డ్ కావాలండి. సంభాషణ పర్లేదు, సర్దుకుంటాం. పీట్ ఏమిటి, అంబాయి పేరు ఏమిటి? మీరు చేసేది కార్ల వ్యాపారమా? పేర్లు కార్లగానండి. నువ్వా? ఎందుకంటే కారా చెప్తాను, అతను మీకు తెలుసా? బాగా తెలుసు. సావిత్రి లోపలికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చిన గొప్ప రహస్యం. ఏమిటా వాగుడు, మీ ఇద్దరు బయటకు వెళ్ళండి. మీరు ఆగండి, అసలేం జరిగింది నువ్వు చెప్పు బాబు. మీ ఆయన నడుతానే చెప్పమానండి. ఆయన ఏం చెప్తారా, కేవలం డబ్బు సంపాదనే ప్రధానంగా పెట్టుకుని ఆడవాళ్ళ తీరు నమ్మకం మాట్లాడింది. చెప్పండి, ఇంకేం చెప్తారు? ఇన్నాళ్ళు ఆ పడుపు కుడుతోనే మిమ్మల్ని పోషిస్తున్నారు. పరాయి ఆడవాళ్ళ కన్నీరు పన్నీరుగా మార్చి తాయిండ తల్లిపోతున్నారు. అనాథలైన ఆడవాళ్లకు కార్ల పేర్లు పెట్టి వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. సావిత్రి, ఆగండి, ఈ పాపిష్టివ్వండి, తాకపోయినా పర్వాలేదు.
నా కళ్ళ ముందు మీరిద్దరూ లేకపోతే బతకలేరు. ఇలాంటి నీ చెప్పు ఇంకెప్పుడు చేయను సావిత్రి, ఇంకెప్పుడు చేయను. లేదు సావిత్రి, జీవితంలో ఇంత చదువు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసి ఈ పాపిష్టి లోకంలో నీతిగా బతకాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ అడుగడుగునా మీరు పస్తులతో మారుతుంటే చూడలేకపోయాను. అందుకే రక్తమాంసాలతో వ్యాపారం చేసి మీ ఇద్దరికీ అన్నం పెట్టాను. ఈ జన్మలో అలాంటి పాపాలు చేయను సావిత్రి, కానీ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి, వెళ్ళకండి. బాబు చిన్నవాడివైన నా కళ్ళు తెరిపించి మా కాపురాన్ని నిలబెట్టాం. చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. యస్ రిజిస్టర్ వీరభద్రరావు హియర్. రాఘవయ్య గారా, నమస్తే. అవునండి, నైజాం 5 లాక్స్ కమ్మేశానండి. అంతకు తక్కువైతే సీడెడ్ ఇవ్వదలుచుకోలేదు. అవును, 5 లాక్స్. ఓకే, సెటిల్ ఇట్. మేనేజర్, ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ పంపిన చెక్ బ్యాంకులో వేశారా? వేశాను సార్. సరే. చూడు, రాఘవయ్య గారు 3 లాక్స్ డ్రాఫ్ట్ పంపుతారు, దాన్ని క్యాష్ చేసి హీరో గారికి ఇచ్చేయండి. అలాగే సార్. సార్ నమస్కారం సార్. నేను. నేను అంటే? అదేనండి, తమరు పెద్ద నిర్మాతలని విని ధర్మానికి వచ్చావా? అభిప్రాయం అదేం కాదండి, నేను ఒక ఆర్టిస్ట్ అండి. ఏదన్నా మంచి వేషం ఉంటే. మంచి వేషం ఎందుకు సార్ అలా నవ్వుతారు? ఎందుక, నీలాంటి మూర్ఖులకు సమాధానం ఎలా చెప్పాలా అని అడ్డైన వాళ్ళందరూ ఎంకరేజ్ చేయటం నా పాలసీకి విరుద్ధం. అండర్స్టాండ్? అది కాదండి, మీరు తలుచుకుంటే. నేను కంపెనీ పెట్టింది నీలాంటి దారిని పోయే వాళ్ళతో పిక్చర్ తీయడానికి కాదు. నేను ఏ పిక్చర్ తీసినా టాప్ స్టార్తో చేస్తాను. చివరికి చిన్న పోస్ట్ మ్యాన్ వేషమైనా పెద్ద ఆర్టిస్ట్ని వేస్తాను. యూ కెన్ గో. సార్ ఎంత పెద్దవారైనా మొదటి చిన్నవారైన సంగతి మర్చిపోతున్నారు. రత్నాలు ఎప్పుడు మట్టిలోనే పడతాయి సార్. ఏమన్నా ఒకనాటి మీ స్థితి గుర్తు చేసుకోమంటున్నాను. ఏమిటి మీరు చేస్తున్న పని? అతను ఎవరో తెలుసా? నిన్న రాత్రి రౌడీల నుంచి నన్ను కాపాడేదనని అతనే ఇతను. ఓ అలాగా, ఇంత మా అమ్మాయిని కాపాడినందుకు కూలి. టేక్ ఇట్ అండ్ గో. దీన్ని గౌరవించలేని మీరు ఎక్కువ కాలం నిలుపుకోలేరు. షట్ అప్, గెట్ అవుట్. మర్యాద ఇంకేమైనా మిగిలిందా? ఐఎమ్ సో సారీ, మా నాన్నగారి తొందరపాటుకి నన్ను మన్నించండి. మన్నించినా తన్నించినా అది మీ గొప్ప వాళ్ళకి ఇచ్చండి. సీతా, ఏది ఏమైనా నువ్వు ఆ సినిమా పెట్టాడి మర్చిపోక తప్పదు. సంబంధం చూడటమే కాదు, ముహూర్తం కూడా నిశ్చయించాను. సరిగ్గా ఈ రోజుకు 4 నాడే నీ పెళ్లి. సీతా, నా అదృష్టాన్ని ఇప్పుడేం చూసావు? పెళ్లి గాని చుద్దు గాని. సరిగ్గా ఈ రోజుకు 4 నాడే నీ పెళ్లి. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూసావు? పెళ్లి గాని చుద్దు గాని. 4 నాడే నీ పెళ్లి. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూసావు? పెళ్లి గాని చుద్దు గాని. 4 నాడే నీ పెళ్లి. వస్తాను మావయ్య, నీ దగ్గరికే వస్తాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నాకు తెలుసమ్మా, నా కడుపున పుట్టినదాన్ని నీ మనసు కోతేమిటో నాకు తెలుసమ్మా. రాంబాబు ముందు నాకు తమ్ముడయ్యాక నీకు మావయ్య అయ్యాక పెనవేసుకున్న నీ మనసుని విడిపేసే అంటే మనసు లేని దాన్ని కాదు. ఇదిగో ఇందులో నీకు కావాల్సినవి ఉన్నాయి. వాడి అడ్రస్ నీకు తెలుసుగా. ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండడమే నేను కోరుకుంటానమ్మా.
బిడ్డను ఈ గడప దాటించావో ఈ ఉరితారు నా మెడ తగులుకుంటుంది. నీ తాను తగ్గి నేరపాలు. అవునమ్మా, మీ అమ్మను వితంతువులు చేసి నువ్వు ముత్తైదు పోయి మీ మామయ్యతో కలకాలం సుఖంగా ఉండాలనుకుంటే అలాగే వెళ్ళిపోవాలి. ఎవరు మేజరు పన్నెండయ్యా, ఇంతవరకు ఒక షాట్ లేదు. ఎక్కడ హీరో? హీరో లేకుండా ఓన్ షో. హీరో గారు అంత ఎత్తి దూకలేనన్నారు సార్. అయితే నందుకోమంట? మీరు దూకలేదు సార్. దూపిన ఎక్కడ చూసి సార్? ఇక్కడేనా? నేను విలన్ డూపును సార్. అందరూ డూపినే. నన్ను చూపేసుకోండి, నన్ను చూపేసుకోండి. చెప్పావా? చెప్పాను సార్. దిస్ టూ మచ్ మీరా అప్పుడు ఓకే. ఎవరైతే నువ్వు కడుపు కుడి కోసం రావటం మా ప్రాణాలు తీయటం. ఏ మేనేజర్ సార్, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళు. అలాగే సార్, పట్టణ. ఎవరినండి కారులో తీసుకెళ్తున్నారు? ఎవరో రాంబాబు అట, డూప్ వేసి నుంచి పైనుంచి కింద పడ్డాడు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. రాంబాబు 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 సిస్టర్, రాంబాబుని చూడొచ్చండి. మీరెవరు? రాంబాబు ఫ్రెండ్ అండి. ఇప్పుడు వాడికి ఎలా ఉందండి? నేను చూడొచ్చండి? రాంబాబు రాంబాబు. గోపి ఎలా ఉందిరా? పర్వాలేదురా. ఎన్నిసార్లు చెప్పాను రా ఈ డూప్ వేషాలు వేయొద్దని, విన్నావా? ఇప్పుడు ఏమైందని? దెబ్బ తగిలింది శరీరానికి కానీ జీవితానికి కాదుగా. నాలుగు రోజుల్లో ఈ గాయాలు మానిపోతాయలేరా? అయినా నీకెలా తెలిసింది? నీకు శుభవార్త చెబుతామని స్టూడియోని వెతుక్కుంటూ వచ్చాను. అక్కడ తెలిసింది. పోనీలే, అదేదో ఇప్పుడు చెప్పరాదు. నా బాధ కొంచెమన్నా తగ్గుతుందేమో. సీత దగ్గర నుంచి నీకు ఉత్తరం వచ్చిందిరా. చదవరా, మనలో మనకేంటి చదవరా. ప్రియమైన మావయ్యకు సీత నమస్కరించి వ్రాయినది. నీకు ఎన్ని ఉత్తరాలు వ్రాసినా నీ దగ్గర నుండి జవాబు రాలేదు. అందుకే ఈ ఉత్తరం పక్క ఊరు నుంచి పోస్ట్ చేయిస్తున్నాను. వచ్చే 16వ తారీఖున నేను పరాయిదాన్ని అయిపోతున్నాను. ఈలోగా నువ్వొచ్చి పెద్దవాళ్ళను ఒప్పించి నీ దాన్ని చేసుకుంటావో, నాలుగు అక్షింతలు వేసి దీవిస్తావో నీ ఇష్టం, నా అదృష్టం. సీత పరాయిది కావటానికి వీల్లేదు. వస్తున్నానండి. ఇది టిఫిన్ బాగాలేదా?
పోని కాఫీ అయినా తీసుకోండి. హలో, ఎవరో అమ్మాయి మీతో మాట్లాడాలగా. హలో, హాయ్. నేనే మావిడే. వాళ్ళు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, రేపు మీట్ అవుతాం. ఓకే, బాయ్. ఎవరండి అమ్మాయి? ఎవరైతే నీకెందుకు అంటే పెద్ద ప్రశ్న అడగొద్దని నేను సార్ చెప్పాను. ఏమండి, ఈ పూటన్నా కాస్త పెందలాడే వస్తారుగా. వస్తాను, నా పని అయినప్పుడు. నిన్ను సినిమా పిచ్చోడ నెక్కిరించిన వాళ్ళందరి నోళ్ళు నువ్వే మోయించాలి. నువ్వు మద్రాసు వెళ్ళాలి, గొప్ప నటుడు కావాలి, అయి తీరుతావని నా మనసు నమ్మకంగా చెప్తుంది మావయ్య. నీకైనా ఆ నమ్మకం అంతే చాలు, నీ ఆశయ నా ఆశయానికి శ్రీరామ రక్ష. నువ్వన్నట్టు పెద్ద పేరుతో అంతకన్నా పెద్ద హోదాతో తిరిగి వస్తాను. టికెట్ ప్లీజ్. ఏ మిస్టర్, ఏ మిస్టర్, టికెట్ లేదు. ఇది మీ తాతగారు వెళ్ళనుకున్నావా? పైగా ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావే, పదరా. శ్యాంబాబు పదండి. ఆగండి, డబ్బెంతో చెప్పండి, నేను కట్టాను. గీత తిరుగుకోండి. 75 రూపాయలు. మీరెందుకు అలా ఉన్నారు, అసలు ఏమైందో దయచేసి నాతో చెప్పండి. మీకు నేనేమైనా సహాయం చేయగలిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పోగొట్టుకున్నది తిరిగి ఎవ్వరూ ఇవ్వలేని. మీరేమంటున్నారు? మీకు అర్థం కాదు, అది మనసు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీరెవరినైనా ప్రేమించాను, ఆమె దూరమైపోయింది, మరపురాని గతం మాయని గాయమై వేధిస్తుంది. అందరాని పుందులో ఉన్న తీయదనం, ప్రేమించిన హృదయాల్లో దాచుకున్న మూలధనం రాంబాబు. గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. జీవితంలో ఎక్కవలసిన మెట్లు పూర్తిగా ఎక్కిన నాడు ఈ మెట్లు తొక్కుతాను. శ్యాంబాబు, ఉపకారం చేసే హక్కు మీకుండొచ్చు, కానీ నా ఆత్మాభిమానాన్ని చంపే హక్కు మాత్రం మీకు లేదు. క్షమించండి. కూర్చోండి ఆయన, నేను ఒక బ్రహ్మాండమైన కథను సెటప్ చేశాను, మీరు తప్పకుండా వినాలి. తిరిగి తిరిగి వచ్చాం, చాలా నొప్పి. బాటిల్ ఏర్పాటు చేశాడు అమృతాజీ. ఇవ్వండి సుమి. ఒక సుందర ఉద్యానవనంలో ఒక చెట్టు ఉంది. అంత ఉద్యానవనం ఒక చెట్టు? ఒక చెట్టు కాకపోతే కొన్ని చెట్లలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక కేక్ ఉంది. ఒక్కాకే ఉంటాయి ఆ పూలలు కాకుండా ఉంటాయి. పూలే ఆయన ఒకటి కాకపోతే 100 కథ మార్చుకుంటాను. శ్రద్ధగా వినట్టిది ఆయన. ఆ చెట్టు కొమ్మ పైన ఒక కాకి ఉంది. ఆ కాకిని ఒక కోకిలమ్మ లవ్ చేసి దగ్గరకు వచ్చి సుందరంగి మరుపుకి లేను నా అంద చందములు దాటితే నీకే అయ్యో దండ మాసిపోయినే బతికి చూడగానే గుండ మోసిపోతిని. అరే రాంబాబు, ఎప్పుడొచ్చావురా, ఏం జరిగింది? అరే రాంబాబు, లోపకెళ్తారా? మెల్లిగా మెల్లిగా మెల్లిగా.
ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పరా. ఏం చెప్తాడు? వాడి మొహం చూస్తే తెలియట్లా వీడు వెళ్ళేటప్పటికే సీతకి పెళ్ళైపోయాడుందిరా. అవునా? వస్తున్నానండి. ఇది చెప్పిన బాగాలేదా అండి? బాగున్నాండి. కొన్ని కాఫీ అయినా తీసుకోండి. హలో, ఎవరో అమ్మాయి మీతో మాట్లాడాలట. హలో. హాయ్, నేనే. ఆ మావిడే. వాళ్ళు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, రేపు మీట్ అవుదాం. ఓకే, బాయ్. ఎవరండి ఆ అమ్మాయి? ఎవరైతే నీకెందుకు? ఇలాంటి పెద్ద ప్రశ్న అడగొద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను. ఎవండి? ఈ పూటన్నా కాస్త పెందలాడే వస్తారుగా. వస్తాను, నా పని అయినప్పుడు. I love you, I love you, I love you, I love you. Turn left. Taku, tiraku, nadavu. Taku, tiraku, nadavu. Na adugu, ni adugu, kalise daka. Na kallalalo, nilike daka. Na adugu, ni adugu, kalise daka. Thank you.
ఎవరు? ఏం కావాలి? నీతో పనుండే వచ్చాం. నాతో పని? ఏం పని? మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళ దగ్గరికి ఇలాంటి వాళ్ళప్పుడు ఎందుకు వస్తారో తెలియదు. కోడికు సేవ కులాసా తీవాలి. మా ఐదుగురికి ఐదు పనులు కావాలి. ఐదు. ఆ వ్యాపారం అంతా మానేశాను, వెళ్ళండి. పిచ్చు పిచ్చుగా మాట్లాడుగన్నాడు. ఆయ్, నేను రాను, వెళ్ళండి. నీకెంత రఘువాలిస్తాం. ఇంతో రెడీగా ముందుకొని ఉన్నారు, ఇంట్లో మనకేం రా పని. సమయానికి మీరందరూ వచ్చి నా కుటుంబ గౌరవాన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మాట మీద నిలబడి పూర్తిగా మీరు మారిపోయినందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీకే ఆపద వచ్చిన ప్రాణానికి ప్రాణం వడ్డీ వేసి కాపాడడానికి మేముండాం. వస్తాం. దొంగల పట్ట ఆరు నెలలకి కుక్కల మురిగినాయట. నిజమేనాయనా? నేను కుక్కరా? కుక్కరా? అవురా. తలంకి వెంకట రమణ, తలంకి వెంకట రమణ. హలో భాస్కర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటపై? ఏమి లేదు మేడం, రాష్ట్రం బగళ్ళు కృషి చేసి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను. నాన్నగారికి వినిపించి ఏదైనా డైరెక్షన్ ఛాన్స్ అడుగుదామని. నీకు డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే నాన్నగారి వరకు వెళ్ళక్కర్లేదు. వాట్? వాట్? నువ్వే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయి. అందుకు కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మేడం, మెనీ మెనీ థ్యాంక్స్. బట్ వన్ కండిషన్. కొంప తీసి గడ్డం గీసామన్నారు కదా, గడ్డం పెంచిన డైరెక్టర్ల పిక్చర్స్ ఈ రోజున హిట్స్ అవుతున్నాయి. అంతేకాదు మేడం, అవార్డులు కూడా గడ్డం డైరెక్టర్లుగా వస్తున్నాయి. ఇట్స్ ఆల్ రైట్. చూడు, హీరో మాత్రం నేను చెప్పినట్టునే ఉండాలి. అతను కొత్తవాడు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. రేపు ఉదయం బీచ్ లో రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే మేడం. నేను ఆధునిక చిత్ర దర్శకుని, నా పేరు భాస్కర్. నేను నీ పోయే చిత్రానికి నేను హీరోగా బుక్ చేస్తున్నా. ఇంకా సందేహమా? నిన్ను టెస్ట్ చేయడం కోసం ఇలా చేశాం. వెరీ గుడ్, కమాన్ కరెక్ట్. నా ఇంపాసిబుల్. మీరు అడిగినప్పుడల్లా జీతాలు పెంచి అవసరమైన సౌకర్యాలు కల్పించి మాకు నష్టం వచ్చినా మీ వర్కర్స్ కష్టం కలగకుండా చూసినందుకు ఇదా ప్రతిఫలం.
మంచితనాన్ని అసమర్థతగాను మానవత్వాన్ని బలహీనతగాను తీసుకుని బెదిరించాలని చూస్తే మాత్రం ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. అది కాదు సార్, స్ట్రైక్స్ తో హర్తాలతో బెదిరించాలని చూశారంటే మీరు సాధించేది ఏమీ లేదు. ఐ విల్ క్లోజ్ ద ఫ్యాక్టరీ, అండర్స్టాండ్? యు కెన్ గో. రాంబాబు ఇంకా రాలేదా అని ఆలోచిస్తుంటే వెర్రి మొక్కలారా, వాయిస్ తో ఆలోచించేది వాడి గురించారా? ఇంతకీ వాడు ఏమైనట్టు తెలవందా చూద్దాం, అప్పటికి రాకపోతే పోలీసు చెప్పుకుంటుద్దాం. సరేగానే హార్మోనియం అసలు పెట్టి లైట్ తీసేసి పడుకో. ఎవరది? ఇంకెవడు, మన మొగుడు ఇంట ఆయన. తలుపు తీసామంటే హరిక చెప్పు చంపుతాడు. ఎవరేం లేరు, ఎవరు కావాలి? మీరే కావాలి. మాతో పనివాడు సార్. నేను రా రాంబాబుని ఇంకా చుట్టుపక్కల ఉదయమే ఎక్సర్సైజ్ చెందేవాడివి. ఈ వేషం ఏమిటి, ఈ డ్రెస్ ఏమిటి రా? ఇది కళా నిజమరా? కళా నిజమైందిరా, నాలుగు కాలం కలిసి వచ్చింది. నేను హీరోగా బుక్ అయ్యాను. రాంబాబు ఆనాటి నాది వినయ్య ఏమైంది? ఫలించింది హరిదాస్ గారు. ఇదండి 100 రూపాయలు, అద్దె కూడా పెంచేశాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా సంతోషం నాయన, సంతోషం. మీరు 5 నెలల తర్వాత గాని వృద్ధిలోకి రారు. అంతేనాయన, మీరిచ్చింది 5-5 రూపాయలే గనక తాళంకి వెంకట్రమణ, తాళంకి వెంకట్రమణ, తాళంకి వెంకట్రమణ. 3-5 రూపాయలు. మావి హీరో అయ్యాడు, మా మావి హీరో అయ్యాడు. ఏమండి ఏమండి, మావి హీరో అయ్యాడు, మావి హీరో హీరో అయ్యాడండి. చూడండి ఎంత అందంగా, ఎంత హుందాగా ఉన్నాడు. మనం చేయాల్సింది తల దువ్వటం కదరా, తల దున్నటం. దువ్వినా దున్నినా తలంటూ ఒకటి ఉండాలిగా, అది మనాడుకోలేరా. అరే రామాబు, నువ్వు చేసిన వెళ్ళి జనం మర్చిపోలేండిరా, కానీ మన గోపి విషయం. అరే మీరు పైకొస్తే నేను పైకొచ్చినట్టేరా, బయలుదేరండిరా, టైం అవుతుందా? చూడండి మీ నోటితోనే చదివి వినిపించండి. అలాగేనండి. నీవే నా పదమై, నీవే నా స్వరమై, కదలిరావే ఒదిగిపోవే, నా జీవనమే నవ కావ్యమై. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో 1, 2, 3, 4. ఒదిగిపోవే, కదలి రావే, ఒదిగిపోవే, నా జీవనమే నవ కావ్యమై. నీవే నా పదమై, నీవే నా స్వరమై. Thank you.
నేరము త్వరపడి అడుగుల చొరబడి నడుమును అలజడి పెడుతుంది. చలుచల నయన దృగంచల రేఖల చలుచలాలటిక పరుగిడుతుంది. విడియము త్వరపడి అడుగుల చొరబడి నడుములు అలజడి పెడుతుంది. చంచల నయన దృగంచల రేఖల చంచలాలతిక పరుగిడుతుంది. ప్రతి ఆషాఢ మేఘం ఒక ప్రణయ లేఖగా రూపొందగా అల్లన కురిసే చినుకుల వరసే అల్లన కురిసే చినుకుల వరసే అక్షరమాలగా చెలుముండగా నీవే నా పదమై నీవే నా స్వరమై. స్వగచరి సంవడి చేస్తుంది. మంజుల హృదయని కూచవాడి కల మదన శరీరం వీస్తుంది. పరువపు నవ్వుల గరువపు మూవల స్వరచరి సంవడి చేస్తుంది. మంజుల హృదయని కుంజ వాటికల మదన సమీరం వీస్తుంది. ప్రతి శరదు చంద్రిక ఒక అభినవ రాధిక అని తెలుసగా రాధారాధన రసమయ సాధన రాధారాధన రసమయ సాధన మాధవ హేళగా అగు పిలుచగా నీవే నా పదమై నీవే నా స్వరమై. కదలి రావే పొదిగి పోవే నా జీవనమే నవ కావ్యమై నీవే నా పదమై నీవే నా స్వరమై. ఎక్కడికి సినిమాకి? ఎవరిని అడిగా? పక్కింటి పిన్ని గారు. మీ మావయ్య నటించిన సినిమా వచ్చింది చూద్దాం రమ్మని బలవంతం చేస్తాను. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడండి. ఎంత బాగా నటించాడు. ఎవరి నోట విన్నా మా మావయ్య మాటే. నిజంగా మీరు చూస్తే గాని తెలీదు. కాపురానికి వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాం. మనసు అక్కడ, మనిషి ఇక్కడ. ఆ రోజు స్టేషన్ లో పక్కన తాడికెత్తిన ముగ్గురున్నారన్న సిగ్గు కూడా లేకుండా వాడు సీత అనగానే మావయ్య అంటూ ఎగబడ్డావు. పేపర్ లో ఫోటో పడగానే పొంగిపోయి తగుదనమ్మని నాటే తీసుకు చూపించాం. ఇవాళ సినిమా చూసిన ఆనందంతో మనసులో మాట చెప్పారు. ఎప్పుడు ఏం చేసినా ఏం చెప్పినా అది ఆత్మీయతే గాని మీరనుకుంటున్న నీచమైన సంబంధం మాత్రం. ఎప్పుడైనా వాడు పేరెచ్చామంటే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఏమి నటనా, ఏమి నటనా! మన రాంబాబు అద్భుతంగా అమోఘంగా నటించాడయ్యా. పట్నం అంతా హోరెత్తిపోతుందయ్యా. నేను బ్లాక్ లో టికెట్ కొని చూశారయ్యా. అంతెందుకు? వెళ్ళి చూడండి, మీకే తెలుసు. అలాగా ఏమేవు ఇక్కడే ఉన్నానండి. విన్నావా పార్వతి? మన రాంబాబు, మన రాంబాబు. విన్నానండి, విన్నాను. మీ ఆశీర్వాదమే ఫలించనండి. వాడు బాగుపడ్డాడు. అర్థమైంది పార్వతి. వాడి భార్యను తెచ్చుకునే రాక మన సీతకు లేకుండా నేనే చెరిపేసి నీ మనసు కష్టం కలిగించాను. ఎవరి అదృష్టానికి ఎవరికి? మనం కూడా ఒకసారి రేపు ఎలాగో అమ్మాయిని కాన్పూర్ తీసుకురావడం తెలుసుకున్నాక వాడి సినిమా అప్పుడు తప్పకుండా చూద్దాం పార్వతి. డాడీ, ఎక్కడ చూసినా రాంబాబు రాంబాబు రాంబాబు. ఇప్పటికే 6 పిక్చర్స్ లో బుక్ అయిపోయాడు. మన పిక్చర్ లో కూడా బుక్ చేయండి డాడీ. నో బేబీ, వ్యాపార విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. మార్కెట్ ని బట్టి
ఎవరితో పిక్చర్ తీయాలో నాకు బాగా తెలుసు. దిస్ టైమ్ ఐ విల్ మేక్ ద పిక్చర్ విత్ త్రీ బిగ్గెస్ట్ హీరోస్. ముగ్గురు టాప్ హీరోలతో కోటి రూపాయల ఖర్చుతో భార్యతో పిక్చర్ తీస్తాను. డాడీ నో ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. కన్న కూతుర్ని తొలికానికి పుట్టింపు తీసుకుపోవాలని ఏ తల్లిదండ్రులైనా ముచ్చటపడటం సహజం. వాళ్ళ మాట కాదను. వెళ్ళి కన్న తర్వాత బిడ్డతో క్షేమంగా తిరిగిరా అమ్మా. అల్లుడు గారు అంత అదిగా చెప్తున్నప్పుడు మధ్య నీకు అర్థం చేయటం. వారికి నాన్న వారు అలాగే అంటారు. నన్ను బలవంతం చేయకండి. మరో మారు వీలు చూసుకొని నేనే వస్తానమ్మా. ఎంత పిచ్చి పిల్లవే నా తల్లి. అంతగా అయితే నీ కురుడు అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. వద్దమ్మా, బండెడంత సంసారాన్ని నాన్ని వదిలిపెట్టిన ఉంటే ఎలా? మీరు వెళ్ళండి. పాపం ఆయన రాత్రిం పగళ్ళు ఎంతో కష్టపడి వేళకాని వేళ ఇంటికొస్తే పలకరించే దిక్కుండాలిగా. ఆయన్ని వదిలి నేను రాలేను. ఆయన కూడా నన్ను వదిలి ఒక క్షణం ఉండలేరు. మాకు కావాల్సింది కూడా అదేనమ్మా. మీరిద్దరు అన్యోన్యంగా ఉంటే మాకు అదే పడివేలు. సరేనయ్యా, మేము వెళ్ళొస్తాం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. పాప వస్తానమ్మా. బరువు పని ఏం చేయి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అమ్మా ప్రసవించగానే టెలిగ్రామ్ ఇప్పించు. వెళ్ళొస్తానమ్మా. అంతగా వాళ్ళు బ్రతిమాలుతుంటే వెళ్ళకపోవటంలో నీ ఉద్దేశం? అది మీ అంతరాత్మకు తెలుసు. అంటే మీ అవసరానికే గాని అనురాగానికి నేను ఎలాగో నోచుకోలేదని ఎప్పుడూ తెలుసుకున్నాను. మీ మనసులో ఎలాగో చోట్లేదు. కనీసం ఈ ఇంట్లో రాకుండా స్థానాన్ని నిలబెట్టుకుందామనండి, నిలబెట్టుకుందామని. ఎవరు? ఈ ఇంటి యజమాని. రాంబాబు నువ్వా? తలపతి చేతికి దొరికిన దొంగనే అంత తేలిగ్గా వదిలిపెడతానా? సార్ నేను దొంగన. ఏం దొంగిలించాను? దొంగిలిస్తేనే దొంగ కాదు. అనుమతి లేకుండా ఇంట్లోకి రావటం, అంతా సొంతమైనట్టు నా ఆల్బమ్ను పాడు చేయటం దొంగతనానికన్నా పెద్ద నేరం. మీ నాన్నగారు ఫోన్ చేస్తాను, వచ్చి ఆయనే తీస్తాడు. వద్దు, మా నాన్న చూసి నన్ను చంపేస్తాడు. అంత పరిణామదాన్ని ఎలా రావచ్చు సార్? రాకూడదు. ఎందుకు వచ్చావు? చూడాలని. నేను రమ్మన్నానా? మనసు పొమ్మంది, కళ్ళు చూడాలని ఉబలాట పడ్డాయి, కాళ్ళు నాకొచ్చాయి అంతే. నీ కవిత్వానికి ఏం గానీ నాకు షూటింగ్ టైం అయింది, మర్యాదగా బయటకు వెళ్ళి వెళ్ళను. అయితే మీ నాన్నగారు ఫోన్ చేస్తాను. ఇది ఒకటి నేర్చుకున్నాడు పెద్ద మగాడు. తలపతి గడీ వేయలేదు, వెళ్ళచ్చు. నేనే గీతని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కరెక్ట్ గా విను. ఈ రోజు సాయంకాలం 5 గంటలకి కోవలం బీచ్లో ఆత్మహత్య చేసుకుంటున్నాను. దానికి కారణం నువ్వేనని స్టేట్మెంట్ రాసిచ్చి దూకేస్తాను. ఆ పైన నీ ఇష్టం. అలాగే చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నాకు అక్క బావ ఉన్నారు, వాళ్ళతో చెప్పి ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను. అంతేకాదు, నీ మీద ఎన్నో ఆస్తులు పెట్టుకున్న మీ నాన్నను మోసం చేయడం కూడా న్యాయం కాదు. ఇది మోసం కాక మరేమిటి రా దుర్మార్గుడ. నా బిడ్డను కాపాడినట్టు కాపాడి మోసం చేస్తే ఒళ్ళనిస్తుంటాను. ఒక్కగానొక్క బిడ్డవని నెత్తిరెక్కించి పెంచినందుకు ఇదాన్ని చేసే పని. రాపోదాం. డాడీ. పదరా. డాడీ.
రాంబాబు. బట్టలు మార్చుకురండి ఫోన్ చెద్దరు గారు. చేసే విషయం రే నానా హాయ్ చిచి బాబు త్వరగా బట్టలు చూసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఊరికే. నిన్ను పంపమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడుగా మీ నాన్న. పైగా బాబులు కన్న తర్వాత నువ్వు ఒక్కసారైనా పుట్టిన ఇంటికి పోనేలేదు. ఏమిటో ఉన్నట్టుండి ఇంత దయ కలిగింది. ఏదైతే లే రేపు 2 గంటలకు ఎక్స్ప్రెస్ ఉంది. బాబు చిచి మీరు ఇంకా ఇలాగే ఉన్నారు. ఏమిటండి రావడం లేదు? ఏ అది నా పుట్టిల్లు కాదుగా. అదేమిటండి అల్లుడి గారికి అత్తగారింట్లోనే గౌరవం ఎక్కువ. వాళ్ళు నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటారు. ఉట్టి అల్లుడిగానైతే నీతో వచ్చావన్నారు. అవసరానికి ఓ 50,000 కావాలి. నేను వచ్చి అడగటం బాగుండదని నిన్ను పంపుతున్నాను. అది నా వల్ల కాదు. వెళ్ళడమా తేవడమా? మాటి మాటికి వాళ్ళని వేధించడం. ఇప్పటికే ఎంతో ఇచ్చారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అంత డబ్బు అడిగితే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారండి? వచ్చిన తర్వాత ఆస్తంతా నాదేనని చెప్పారుగా. ఇంకా చావలేదుగా. బ్రతుకుండగానే వాళ్ళని ఎందుకండి చంపుతారు? ఎందుకు చంపుతారు? పోనీ మీ మామయ్య అడుగు. మామయ్యనా? ఏ మామయ్య మామయ్య అంటూ మురిసిపోతుంటావుగా. నానగొడలకి ఆ మాత్రం 50,000 పారేయలేరా? పారేయగలడు. కానీ నా అభిమానాన్ని నేను పారేసుకోలేను. నా ప్రాణం పోయినా సరే అడగను. అయితే నీ ప్రాణాలు కూడా ఇక్కడ పోవడానికి వీల్లేదు. బాగా ఆలోచించుకో. ఇంకా నువ్వు వెళ్ళాదా? వెళ్ళదలుచుకోలేదు. అయితే లేకుండా నేను బ్రతకలేనండి. నా బాబు నాకు ఇచ్చేయండి. నా బిడ్డను చంపకండి. వెళ్తానండి. ఇప్పుడే వెళ్తాను. బాబు 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 పార్వతి పార్వతి ఎవరు భిక్షగే? పాపం పసిపెడుతూ గుమ్మం నిలిచింది. అంత అన్నం పెట్టి పంపి ఇందామ్మ. పాప బిడ్డ చాలా ఆకలిగా ఉన్నట్టుంది. తిరిగిన పట్టు. ఏమ్మా ఏడుస్తా? ఏం తెచ్చుకోలేదా? ఎవరు పార్వతి? ఏం కావాలట? ఇమ్మనండి అన్నం పట్టమంటే పట్టదు. ఒకటి ఎవరు మను? ఏం కావాలి? మాట్లాడమేమమ్మా. ఇక్కడ
ఏమిటి మన పిక్చర్ ఫ్లాపా? ఆంధ్ర రెండు వారాల రాంబా పిక్చర్ సూపర్ హిట్. మై గాడ్. నీకు తెలీదా రాంబాబు? అయ్యో రామా, మీ బావ ఇల్లు పొలం ఆ కర్ణం గారికి అమ్మేసి సీతమ్మని వాళ్ళు ఆయన దగ్గర పంపాడు. పాపం వాళ్ళు పూరు పంపలోనే ఉంటున్నారు. అవును. అక్కయ్య బాగున్నావా? బావేడి బావా బావా, నువ్వు బరువు మోస్తున్నావా? ఇలా తే బావా, నేను తెస్తాను. ఇలా ఇవ్వు బావా. నా బరువు దించగలవాడి భగవంతుడు నాకిచ్చినా తెలుసుకోలేక లేని బరువు కొని తెచ్చుకుని కుంగిపోయాను. పూర్తిగా కుంగిపోయాను రా. అక్కయ్య, ఈ పూట కూరలేం చేశావు? నీకు చాలా ఇష్టమని చేపల పులుసు ఉలవచారు చేసిందిరా, అదిగో వెన్న పులుసు కూడా ఉందిరా. అదేమిట్రా తమ్ముడు, అలా ఉండిపోయావు? అదేమిట్రా అప్పుడే కడిగేసుకున్నావు? ఐశ్వర్యం వచ్చి ఆకలిని చంపేసింది బావా. అలాగే దరిద్రం ఆకలిని తీంచుతుందంటారు. నాకిప్పుడు ఆకలి ఎక్కువగా ఉందిరా బా. అదే మాటలు ఇంకెప్పుడన్నా అలాంటి నా మీద ఒట్టి. నా ఐశ్వర్యం నీ ఐశ్వర్యం కాదా? ఒకవేళ మీ అల్లుని కాకపోయినా ఎప్పుడు మీ బిడ్డనే బావా, మీ బిడ్డనే. బాబు నువ్వు అలా కంటతడి పెట్టుకురా. అయిన వాళ్ళు నవ్వలేని స్థితిలో ఉంటే కంటతడి కాక మరేమొస్తుంది అక్కయ్య? ఇక్కడ మీరు ఇలా కష్టపడటానికి వీల్లేదు. ప్రయాణం కండి, నాతో పాటు మద్రాసు తీసుకెళ్తాను. నేనెందుకురా, నీ రుణం తీర్చుకోవడానికే కాదు బాబా, మరో 10 జన్మలకు సరిపడా పెంచుకోవటానికి. ఎవరు చెట్టియారా? ఏమిటి కోర్టుకి వెళ్తారా? వద్దు ప్లీజ్, నాకు కొంచెం టైం ఉంది, కోర్టుకి వెళ్ళొద్దు ప్లీజ్. ప్రయాణం కులాసా జరిగిందా? మా అక్క బావ, నా స్నేహితు. ఇక్కడి నుంచి మనందరికీ అమ్మ నాన్న వీళ్ళే, మనతో పాటు ఇక్కడే ఉంటారు. అమ్మా అమ్మా సీత, అమ్మా సీత. బాగున్నావా? ఎంత కాలమైంది నిన్ను చూసి. ఇక్కడికి ఇప్పుడు వచ్చావమ్మా? లోపల ఉన్నారు నాన్న, మీ ఎదుట పడ్డానికి సిగ్గుపడుతున్నారు. నన్ను క్షమించు మావయ్య, అనుకున్నది ఇది. కలిసి రాక వేరే దారి లేక మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. వ్యాపారంలో అంతా పోయింది, అసలు నా ముఖం మీకు చూపించదలుచుకోలేదు. కానీ సీత బలవంతం చేస్తే వచ్చాను. మీరంతా క్షమించాలని ఒక్క మాట అంటే చాలు, నా దారి నేను వెళ్ళిపోతాను. అంత మాట అనకండి, గతాన్ని మర్చిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి. సీత మీరు ఆనందంగా ఉండటమే మాకు కావాల్సింది. కానీ అవునండి, రాంబాబు మాట కాదనద్దు. రాంబాబు. అవును బాబు, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది. సరే ఇప్పటికే చాలా టైం అయింది, స్నానాలు చేసి భోంచేద్దామండి. 1,00,000, 2,50,000, 3,00,000, 3,00,000, 3.25 లక్ష, 3.25 లక్ష, 3.25 లక్ష, 3,50,000, 4,00,000, 4,00,000, 4,00,000, 4,50,000, 4,50,000, 4,50,000, 4,00,000, 5,00,000, 5,00,000 ఒకటోసారి, 5,00,000 రెండోసారి, 5,00,000 మూడోసారి. ఈ ఇల్లు ప్రఖ్యాత సినిమా నటుడు రాంబాబు పేర,
సెటిల్ చేయడమైనది. ఇప్పుడేమన్నా ఏమైంది నీ అహం, ఏమైపోయింది నీ ఐశ్వర్యం? ఒక రిక్షా వాడు పరమైపోయింది. వాడు నిన్ను అవమానించడానికే నీ ఇల్లు అంతఃపుర పెట్టుకున్నాడు. వాడి కక్ష తీర్చుకుంటాడు, వాడి కక్ష తీర్చుకుంటాడు. నాన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని? మీ బిడ్డను నేనింకా బ్రతుకున్నానన్న సంగతి మర్చిపోయారా నాన్న? నేడ నీడ లేకుండా, కనీసం నీ నీడైనా లేకుండా ఎలా బ్రతకగలను, ఎలా బ్రతకగలను నాన్న? గీత, ఎంత బ్రతుకు బ్రతికి అవమానాన్ని భరించడం కన్నా చావటం మేలనుకున్నానే కాదు, నాకు వేరే ఆలోచనే రాలేదమ్మా, రాలేదు. వాడు మనల్ని అవమానించడానికే ఇల్లు కొన్నాడమ్మా. వాడొచ్చి బయటకు పొమ్మనకు ముందే వెళ్ళిపోదాం పదమ్మా. నాన్న, నీకు తెలీదు రామ్మా. ఇవన్నీ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ సార్? ఏం దానం చేస్తున్నావా? లేదు, ఆపదలో ఆదుకుంటున్నాను. నేను ఈ స్థితికి రావటానికి గీత ఎంత సహాయం చేసిందో తాను చెప్పకపోయినా నాకు తెలుసు. ఆ రుణం కొంతైనా తీర్చుకునేవాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. రాంబాబు, ఈ రుణం ఇంతటితో తెంచుకుని వెళ్ళిపోతావా? పంచుకునే అర్హత నాకుందని మీ నాన్నగారు ఒప్పుకుంటారా? నాన్న. బాబు, నేను అన్న మాటలు మర్చిపో. నిన్ను కోరుకున్న గీత నీదాన్ని చేసుకో. నీ ఆస్తిని హోదాని చూసి కాదు, నీ మంచితనాన్ని అర్థం చేసుకుని అడుగుతున్నా. అలాగే. ఏమిటి? విన్నావా, మీ మామ ఔదార్యం, వారెవడో ప్రొడ్యూసర్ దివాళా తీశాట, బడిలు వేల వేసుకుంటే 5 లక్షలు పెట్టుకుని మళ్ళీ వాళ్ళకే దానం చేశాట. తన సొమ్ము తను ఏవైనా చేసుకుంటాడు, మీకెందుకు? అబ్బాయి, ఏం లేదు, ఎవరిదైనా సొమ్మే కదా అని. అసలు డబ్బు విలువ తెలిస్తే మీరు స్థితికి వచ్చుండేవారు కాదు. ఈ స్థితిలో ఇంకా ఎంతో కాలం ఉండాలి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా హీనస్థితికి దిగదలుచుకున్నారా? ఈ మిగిలిన మర్యాద కూడా నాకు దక్కనివ్వనంటారా? నాకు తెలుసండి, మీ మనసులో ఏదో దురాలోచన ఉంది, అందుకే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూస్తున్నారు. ఏం చేస్తారు? చెయ్యదలుచుకున్నది నేను ఎప్పుడు చెప్పి చెయ్యను. ఎన్నాళ్లకు మన బతుకులు కుదురుపడ్డాయి పార్వతి. అవునండి. అమ్మా, ఇక్కడికి ఎందుకు తెచ్చావమ్మా? నేనే వచ్చేదానిగా. పోనీలేమ్మా, ఊరికే ఉండి నేను చేసేది మాత్రం ఏముంది? అమ్మా, నీకు సంగతి చెప్పాలి. ఏమిటమ్మా అది? చెప్పు. మరి మరి ఏమిటమ్మా అది? ఆగిపోయామే, చెప్పమ్మా. అబ్బే, ఏం లేదు నాన్న, మీకు ఫ్యాన్ గల పడదని డాబా పైన పక్క ఏర్పాటు చేశాను, అది చెప్దామని వచ్చాను. సీతను అనవసరంగా శ్రమ పెడుతున్నావరా, వంట మనిషి ఉండుగా. వంట మనిషికి ఇంటి మనిషికి తేడా లేదంటరా? పైగా సీత చేతి వంట రుచి తెలిసి తెలిసి అలా అడుగుతారా? అమృతం కదరా. ఏమిటి సీత? నీకు విషయం చెప్తావని. చెప్పు. మరేమో? ఏమిటి సీత? వాళ్ళ ఆయన గురించి ఏదో చెప్పాలనుకుంటుందిరా ఏమ్మా? అంతే కదూ? అవునంతే. మర్చిపోలేదు సీత, త్వరలోనే మీ ఆయనకు ఒక మంచి మార్గం చూపిస్తాను. అలాగే మావయ్య, అలాగే. వెళ్ళొస్తాను బాబు, లొకేషన్ చేరంగానే ట్రంకాల్ చేస్తాను. అలాగే. ఆరోగ్యం జాగ్రత్త మావయ్య. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తిండి తిప్పులు అనుకోకుండా ఏమిట్రా ఈ షూటింగ్లు. అవకాశాలు లేనప్పుడు ఆకలి ఉన్నా తిండి దొరకదు, అవకాశాలు ఉన్నప్పుడు తిండి ఉన్నా తినడానికి టైం ఉండదు. సినిమా బ్రతుకులే ఎంత. వస్తాను సీత. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. పార్వతి, రాంబాబు ఎంతగా ఎదిగిపోయాడే. ఎవరు మీరు? ఏమిటి దంతా? డోంట్ వరీ మై డియర్, మర్యాదగా కారిక్. అటు షూటింగ్ కి పోక, ఇటు ఇంటికి రాక, ఊరవతల కారు వదిలేసి ఏమైనట్టు? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి పడుద్దాం. మనం తొందరపడి ఆ పని చేస్తే తెల్లవారేటప్పుడు పేపర్ నిండా లేనిపోని పుకార్లు పడతాయి. మరి ఏం చేయాలి? రిలీవ్ డేట్ ఇచ్చేలే. రేపట్లో రాంబాబు రాకపోతే నా క్లైమాక్స్ షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుంది, నా కొంప మునుగుతుంది.
హలో ఏమిటా పోను ఎందుకు కంగారు మా రాంబాబుకి ఏం ప్రమాదం లేదు కదా ఎవరో దుర్మార్గులు రాంబాబుని అపహరించారు 5 లక్షలు ఒప్పుకోమంటున్నారు పోలీసులకు తెలియజేయకుండా రేపు మధ్యాహ్నం 12 గంటల పోలవరం కొండ క్రిందకి ఒంటరిగా ఎవరో ఒకరు వాళ్ళు అడిగిన క్యాష్ తీసుకొచ్చి ఇస్తే రాంబాబుని క్షేమంగా పంపుతారట అమ్మా భయపడకమ్మా మళ్ళీ 2 నిమిషాల్లో ఫోన్ చేస్తాము ఏ సంగతి చెప్పమంటున్నారు చేయగలిగేది ఏముంది రాంబాబు నిర్మాతలు అందరం కలిసి 5 లక్షలు ఇచ్చుకుంటాం ఆయన క్షేమంగా తిరిగి రావటమే మాకు కావాల్సింది హలో మీరేం డబ్బు తీసుకొస్తాను అలాగే అర్థమైంది నేను ఒక్కనే తీసుకొస్తాను రమేష్ షాట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చిన 5 లక్షలు రాంబాబు సంపాదన ఎక్కడికి ఎందుకు వచ్చావు భర్త అడుగు జాడల్లో నడవడమే కదండి భారీ ధర్మం అందుకే మీరు చేసేవి చూస్తున్నాను సీతా అవునండి మావయ్యని మాయం చేసింది మీరేనని మీరు ఈ అవకాశం కోసం కాచు కూర్చున్నారని కూడా నాకు తెలుసు నా ప్రాణం పోయినా మీ ఆటలు సాగనివ్వను నోరు మూస్తావా లేదా శాశ్వతంగా మోయించు బాబు నీ కాళ్ళు కరిగిన ఆ బిడ్డని చిక్కని ఆధారం చేసిందాడే దాని మీద సర్వాధికారాలు నీకు అప్పగించాను చంపు బాబు చంపు మా తమ్ము నీకు ఈ అపకారం చేశాడని వాడికి ఇంత ద్రోహాన్ని తలపెట్టాం కూరుకున్నాం ఇక్కడే అతన్ని ఇంట్లో పెట్టి పోషిస్తున్నాడుగా అతను కొత్త ఆత్మబిద్దాన్ని ప్రయత్నిస్తున్నాడుగా అతన్ని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించాడుగా అందుకే పాల్ తాగి విషం కప్పుతున్నాడు అయిందండి మొరడు మీరెన్నన్నా నాకు కావాలండి డబ్బు అందుకే నేను చేశాను తెలంగాణ కాదు ఇంకా నీ ఆటలు సాగుతాయనుకున్నారా నీ పాపం పండిందని తనకి బట్టిపో నా పాపం పండితం కాదు నీ ఆయన పండిండి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి Thank you.
తప్పదు నాన్న, ఆయన బ్రతుకుంటే లోకంలోని మంచిని బ్రతకనివ్వడు నాన్న. సీత, నీ జీవితం ఇలా ముగుస్తుందని నేను అనుకోలేదు సీత. దేవుడు నీకు అన్ని విధాలా అన్యాయం చేశాడు సీత, అన్యాయం చేశాడు. కన్నీరు పెట్టకు మావయ్య, ఆయన చేసిన పాపాలకు ఫలితం నేను అనుభవిస్తున్నాను, కానీ నా బిడ్డ అనుభవించకూడదు. వాణ్ణి మంచి మనిషిగా తీర్చిదిద్దు, ఇది నా చివరి కోరిక, నెరవేరుస్తానని మాటివు మావయ్య. అలాగే తప్పకుండా నెరవేరుస్తాను నాన్న. అమ్మా సీత, బాబు.